ఇప్పుడు మన ఇంట్లో ఒక మనిషి 4 రోజులు కనిపించకుంటేనే ఎట్లనో ఉంటుంది కదా, ఏడున్నాడో ఏం తింటున్నాడో ఎట్లున్నాడో అని మనసంతా తొక్కులాడుతుంది. అట్లనే ఎవరన్నా ఇంట్లోకి వెళ్ళి అలిగిపోతే ఇక ఆ బాధ చిన్నగా ఉండదు. చుట్టాలకు దోస్తులకు ఫోన్ చేసి ఆఖరికి పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చేస్తాం మా మనిషి కనబడతలేడని. ఇక ఆ పోలీసు వాళ్ళు, ఆ మనిషి ఏ రంగులు ఉంటాడు, ఎత్తెంత, పోయేటప్పుడు ఎసొంటి బట్టలు వేసుకున్నాడు, ఆయనకి ఎన్ని భాషలు వస్తాయి అని అన్ని వివరాలు రాసుకొని ఎంక్వైరీ చేస్తామని చెప్తారు. ఇసొంటి పని మిన్నే ఒక ఆమె స్టేషన్కి పోయింది, మరి వాళ్ళ ఇంట్లో ఎవరు కనిపించకుండా పోయినరు చూడండి. అబ్బా, ఈ అక్కకు ఎంత కష్టం వచ్చారా నాయన, గావురంగా పెంచుకుంటున్న కర్రె కుక్క కనిపిస్తలేదట. స్టేషన్ ఓంగనే దరఖాస్తు తీసుకొని కుక్క జాడ కోసం ఊర్ల కూర్లనే జలడబడుతున్నారు పోలీసు వాళ్ళు. మనుషులు పోతేనే దిక్కు లేదు, కుక్కను మాగనే పట్టించుకుంటాండ్రు అని అనుకుంటుర్రా, మళ్ళా కుక్కను సాదుకుంటున్న ఈ అక్క ఎవరనుకుంటాండ్రు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీ రామ్ శంకర్ అని తింటామే, కుక్క లేదనే రందితోని అక్క బువ్వ తింటలేదట, నిద్ర పోతలేదట, నాకు కుక్క కావాలి అని ఏడుపొక్కటే తక్కువనట. ఏ ఎందుకక్క గంత బాధపడతావు, విషమంతా తిరిగైనా నీ కర్రె కుక్కర్ని దెచ్చిస్తర్తి. లీడర్ల బర్లను కుక్కలను దేవులాడుట్లా మీ పోలీసు వాళ్ళు మంచి పనిమంతులక్క. ఎంపీ గారు మేడం ప్రేమతో చూసుకునే కుక్క పోతే ఎన్ని తిప్పలో పోలీసు వాళ్ళకి తెలియదా ఏంది? బూట్లకు పాలీసులు చేపించుకున్నాడో లేకుంటే కాళ్లకు మసాజో చేపించుకుంటారు. మనిషి పట్టుబడి కంటే మంత్రి గారింట్లో కుక్క పట్టుబడే నయం ఉన్నది పో.